సో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది అయితే నా దగ్గర ప్యాకింగ్ కి కవర్స్ అయితే తీసుకోలేదు, బుక్స్ అయితే చాలా మంది 50 బుక్స్, 100 బుక్స్, ఒకసారి అయితే 200 బుక్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. సో మీరందరూ కూడా సరే కొరియర్ ద్వారా మేము సో మా యొక్క టీమ్ మెంబర్స్ కి బుక్స్ అడే వాళ్ళకి ఇచ్చుకుంటాం సార్. మా సరౌండింగ్ లో ఆర్టీసీ కొరియర్ ఉంటదని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అన్నమాట. మీరు ఆర్టీసీలో కొరియర్ అయ్యాలన్నా కూడా సరే, సో మీరు ప్యాకింగ్ చేయడానికి అట్లీస్ట్ ఒక 30 రూపాయలు 40 రూపాయలు అవుతుంది. సో మినిమం ఒక 20 రూపాయలు అయినా అవుతుంది ప్యాకింగ్ చేయడానికి, బుక్ ప్యాకింగ్ చేయడానికి. సో నేను మీకోసము సో ప్యాకింగ్ కవర్స్ కూడా తెప్పించాను. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ప్యాకింగ్ కవరు, చూస్తున్నారు కదా. సో దగ్గరగా బాగా చూడండి, ఈ ప్యాకింగ్ కవర్ వచ్చి బాగా గట్టిగా ఉంటుంది అన్నమాట. అంటే మామూలుగా వాటర్ హీటర్ పడినా కూడా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. దగ్గర చూడండి, చూస్తున్నారు కదా ప్యాకింగ్ కవరు. సో ఇది ఆల్రెడీ నీట్గా చేసేసి ఉంటారు కాబట్టి చుట్టుపక్కల ఇంకా బుక్ పెట్టడం, మడిచడం, ఇంకా ఇలాంటి టేప్ పెట్టి మీరు దీన్ని అతికించేసి సో ఇంకా దీని మీద అడ్రస్ రాసి పెట్టేసినారంటే వెళ్ళిపోతుంది. ఇంకొకటి మీకు సజెషన్ ఏంటంటే, స్పీడ్ పోస్ట్లో మీరు ఈ యొక్క బుక్స్ అనేవి పంపించండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నిటికంటే కూడా సరే మీరు ఆర్టీసీ కొరియర్ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళరు. సో వాళ్ళ సరౌండింగ్లో డిపో ఉంటారు కదా, ఆడి ఇదా వస్తాయి వాళ్ళు ఇంటికి ఎత్తుకుంపారు. తర్వాత మీ కస్టమర్స్ సో ఆ బుక్ తీసుకోవడం కోసం మళ్ళీ బస్ స్టాండ్కో వెళ్ళాల్సింది వస్తుంది. సో అదే మీరు స్పీడ్ పోస్ట్లో అదే పోస్ట్ ఆఫీస్లోనే మీ సరౌండ్ మీ యొక్క మీరు ఏదైతే పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి అడగండి, వాళ్ళే చెప్తారు, పోస్ట్ మ్యాన్లే తీసుకెళ్తారు దాన్ని. పోస్ట్లోనే స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది చాలా వేగంగా వెళ్తుంది అన్నమాట. సో ఈరోజు చేసినామంటే రేపు ఈవినింగ్ లోపు వెళ్తుంది, అంత ఫాస్ట్గా వెళ్తుంది అన్నమాట. కొరియర్ ఛార్జ్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు. సో ఇలాంటివి మనం 2-3 బుక్స్ కూడా పెట్టి దీంట్లో ప్యాక్ చేసి టీమ్కి అనేది ఇచ్చేయవచ్చు, ఓకేనా. సో ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడిపోకుండా లాస్ అయిపోకుండా ఒక 10 రూపీస్కే క్లోజ్ అయిపోతుంది అన్నమాట. 10 రూపాయలకి కవర్ తీసుకున్నారా, ఈ టేప్ ఒకటి తీసుకొచ్చుకున్నారంటే సుమారు ఒక టేప్ ఒక 100 బుక్లకి ప్యాక్ చేయొచ్చు మనము. సో తర్వాత దీన్ని కవర్గా పెట్టుకుంటే 10 రూపాయలు క్లోజ్ అయిపోతుంది ప్యాకింగ్, రిమైనింగ్ 50 రూపాయలు ఏమవుతుంది డెలివరీ ఛార్జు. సో మొత్తంగా మీరు ఇచ్చేయవచ్చు. రిమైనింగ్ ఎంత పోయినా మీ ఖర్చులు అన్నీ పోయినా ఒక బుక్ మీద 100 రూపాయల ప్రాఫిట్ ఖచ్చితంగా మిగిలే తీరుతుంది మీకు, ఓకేనా. సో కాబట్టి ఒక రోజుకి ఒక 10 బుక్లు అమ్ముకున్నా 1000 రూపాయలు వస్తుంది, ఓకేనా. ఆల్ ద బెస్ట్.